అంటే మీరు అందులో కేసు వేసారు, కేసు వేసినా మీకు మెసేజ్ రాలేదు, అడ్మిట్ కార్డ్ రాలేదు, ఫోన్ నెంబర్ అదే మొబైల్ నెంబర్ అదే సార్. లాగిన్ లాగిన్ అయ్యాను. ఓకే, అప్పటిది అడ్మిట్ కార్డ్ వచ్చింది వాళ్ళు. ఓకే సార్, వాళ్ళు ఏమంటారంటే 11 వరకు కాదు. ఇప్పుడు ఇదైతే ఈవెంట్స్ అయితే ఎవరైతే 11th రోజు ఉన్నాయో వాళ్ళకి ఈవెంట్స్ పంపించడం జరిగింది. మనకి ఎంతమంది అయితే మీరు ప్రాబ్లమ్స్ నా వీడియో చూసి చాలా మంది వచ్చి ఉంటారు. కాకపోతే మీరు ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్గా రేజ్ చేయాల్సింది ఏంటంటే RFID తోటి మీరు ప్రాబ్లం క్రియేట్ చేయాలి. మీరు RFID అనేది కరెక్ట్గా పనిచేయలేదు. చెస్ట్ దగ్గర పోయినాం 800లో ఒక 2 సెకండ్లో పోయినా కానీ తీసుకోవట్లేదు, మిల్లీ సెకండ్స్ లో పోయినా తీసుకోవట్లేదు. అవి కరెక్ట్ గా పనిచేయలేదు. ఒక దగ్గర మాన్యువల్ లో తీసుకున్నారు, ఒక దగ్గర RFID లో తీసుకున్నారు. అది ఎట్లా కన్సల్ట్ చేస్తారు? Article 14 ప్రకారం సమానత్వ హక్కు అన్నారు, ఏది ఏది పాటిస్తున్నారా అని గట్టి మీరు అడగండి. వీళ్ళు మీరు కేసు వేసినప్పుడు కూడా వాళ్ళు దీన్ని ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్ బేస్ చేసుకుని Article 14 and 16, 19, 21 ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని వాళ్ళు కేసు వేయడం జరిగింది. అంతేనా, మీరు కూడా అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కంటిన్యూగా అదే ప్రాసెస్ జరగాలి. RFID అన్నప్పుడు RFIDనే పెట్టాలి, మళ్ళీ మాన్యువల్ ఎందుకు కొలవాలి? RFID పెట్టినప్పుడు RFID కొలవాలి, మరి మాన్యువల్ ఎందుకు? ఒక్కొక్క జాల ఒక్కొక్క ఐటమ్స్ చెప్పిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ బట్టి మనం ఏం చేయాలనేది మనం ఆలోచిస్తాం. RFID ప్రాబ్లమ్స్ పైన 170.00499 అని ఇచ్చారు. కాకపోతే అయితే వాళ్ళ ప్రకారం ఏంటంటే 000 అనేది 49 వస్తే దాన్ని మ్యాథ్ క్యాల్కులేట్ చేస్తే 0 వస్తుంది. వాళ్ళు పెట్టారు, కానీ మీకు ఇచ్చిన రిసిప్ట్లలో ఎవరికైనా 0 ఉందా? 0 రెండు నెంబర్లు 2 digits తో ఇచ్చారు, 2 zeros. తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే 3 0 ఇచ్చారు. మరి 3 0 ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇవ్వలేదు అన్నప్పుడు అంటే ఇప్పుడు ఎవరికి అర్హత లేదు, అది దానివల్ల మనకి యూజ్ లేదు. అదే మనం మన కమిటీ మీ ప్రాబ్లమ్స్ ఏంటనేది వాళ్ళకి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నేను పర్లేదు, ఇంట్లో మీద నమ్మకంతో మనం ఇంతమంది వచ్చినాం. వచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందని మనం చూద్దాం. ప్రెస్ నోట్ లో కూడా పిఎంటి పిఈటి గురించి రమ్మన్నారా? వాళ్ళు జస్ట్ ఇట్లా మెసేజ్ వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పలేదు, అది మెన్షన్ చేయలేదు. పిఎంటి పిఈటి ఏం డౌట్ అందరు రమ్మని చెప్పారు. ఇప్పుడేమో మెసేజ్ ఉన్న వాళ్ళకి అలౌ చేస్తున్నారు, ఎట్లా అన్నా ఎట్లా ఇదేనా న్యాయం? మళ్ళీ కండక్ట్ చేయాల్సిందే. ప్రజెంట్ వాళ్ళు 11 అని చెప్పారు, 11 కమిటీ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈవెంట్స్ ఉన్నాయి 11వ తారీఖు వాళ్ళకి. ఆ ఈవెంట్స్ కంప్లీట్ కాగానే మనం ప్రాసెస్ కంటిన్యూ అవుతుందా లేదనేది 11 దాకా వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది కంటిన్యూ కాలేదని సార్, తర్వాత మనం ఏం చేద్దాం అనేది తర్వాత మనం ఇక్కడే ఉంటాం, నేను తర్వాత మనం డిసైడ్ చేద్దాం. ఎగ్జామ్ కూడా తొందరగానే ఉంది కదా, మనం ఇవాళ ఒక్కరోజు మనం వదిలేయాలి అంతే, మనం ఏం చేయలేం. ఎగ్జామ్ మొత్తం రేపు కూడా ఉంది, కానీ మనం ఈ రోజు మనకు అవకాశం అయినప్పుడు మనం ఈ రోజే డిసైడ్ చేసుకోవాలి. ఇంతమంది వచ్చినాం అంతే కదా, అట్లా హాస్పిటల్ లో తీసుకున్నారు మీ సర్టిఫికేట్? ఉన్నాయి కదా మీ దగ్గర టెస్ట్ పోయిందా? సర్టిఫికేట్స్ పనిచేయమంటున్నారు, తీసుకొస్తాయి సర్టిఫికేట్స్. అవసరం లేదంట, అవి పైసలు ఇస్తే ఎవరన్నా వేస్తారు అంటున్నారు. సర్టిఫికేట్స్ అక్కడ తీసుకోవచ్చు, 200 తీసుకుంటే ఇస్తే ఫుల్ మార్క్స్ వేస్తారంట లోపల. సరే సరే సరే, మీరే చెప్పారు.
మీరైతే ఏం కూల్ ఉండండి, లెవెన్ దాకా మార్క్స్ వేసి పంపిస్తున్నారంటే తక్కువ మాట్లాడతాం. లెటర్ వేసారు ఇది అయితే వాళ్ళు ఏం చెప్పారు మీకు? మెసేజ్ వస్తుంది సో అండ్ సో అని చెప్పారు. దాని తర్వాత ఇది ఇంటిమేట్ వచ్చింది కదా, ఇది అడ్రస్మెంట్ లో. సో ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఇదే అనుకుంటారు. సరే మనది చూద్దాం. ఓ మీరైతే ఎవరు తప్పు చేస్తే భయపడతాం, ఒక చిన్న మాట, తప్పు చేస్తే భయపడతాం. మెడికల్ ఎందుకు తెచ్చి పెడతాం ఒరిజినల్? మళ్ళీ అంతే, తప్పు చేస్తే మనం పెట్టకుంటుండే కదా మెడికల్, పెట్టి ఇంత పెద్ద ప్రాసెస్ చేయకుంటుండే. తప్పు లేదనే మనం మాన్యువల్ ఇప్పుడు అట్లనే వెళ్తున్నాం రూల్స్ ప్రకారం. ఆ రోజు డీజీపీ ఆఫీస్ ముందు మనమే వెళ్ళాం కదా, ఇవన్నీ మేము తీసుకొచ్చాము. మీకు మెసేజ్ వస్తుంది అన్నారు. ఇప్పుడు మాకు మళ్ళీ ఇంకో సెపరేట్ డేట్ ఇస్తారా, లేకుంటే ఏం చేస్తారా? మాకు ఇది ఎప్పుడు కావాలి, లేకపోతే మళ్ళీ డీజీపీ ఆఫీస్ ముందు వెళ్తాం మేము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 11వ తారీఖు దాకా వెయిట్ చేయాలి. సారీ, డేట్ దాకా, టైం దాకా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మళ్ళీ కరెక్ట్ ప్రాసెస్ లేకపోతే ఎందుకు తీసుకోవాలి మా దగ్గర? అది ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మనకి ఆర్డర్ మేము కాపీ ఇచ్చారు. అది 28/29 రాకపోతే మాత్రం ఇంకా గందరగోళం చేస్తుంది, ఇంకా చాలా ఉంటాయి. పోలీసులు, మేము కూడా పోలీసులమే. అరే మనం మాత్రం ఆ రోజు డీజీపీ వాళ్ళు చేత కాకపోతే చేయొద్దు. సరే సరే, ఇప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు మనకి 11 దాకా టైం ఇచ్చారు. ఆ టైం దాకా మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు దాన్ని బట్టి మనం నెక్స్ట్ చెప్పేద్దాం. అప్పుడు దాకా ఏ అవసరం లేదు మెడికల్, ఇప్పుడు మన దగ్గర లేకపోతే మెడికల్ వాళ్ళకి మనం ప్రూఫ్ ఏంటంటే మెడికల్ చూద్దాం అనుకున్నాం. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఇవన్నీ సంబంధం లేదు, మేము ఇచ్చిన మేము చెప్పిన రూల్స్ ప్రకారం మీరు పాటించాలి. రన్నింగ్ ఏ టైం చేయించాలి, ఎక్కడ జరుగుతున్నాయి, మరి రీకండక్ట్ చేస్తారా లేదా, మాది ఒకటి కావాలి అన్న ఒకటి. రన్నింగ్ ఏ టైం దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఏ టైం లో చేయించాలో కూడా తెలియదు వీళ్ళకి, అంత తెలుసు లేదా? ఎండలో 12 గంటలకు 1 గంటకి ఏం రన్నింగ్ చేస్తారు అసలు? ఏం టైమింగ్ అది? మార్నింగ్ రన్నింగ్ చేసేది పోయి సాయంత్రం రన్నింగ్ చేస్తారు. మాట్లాడదాము. మీరైతే లోపలికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ షేర్ చేయండి, తర్వాత